వీఆర్ఏలు గత 9 రోజుల నుండి రాష్ట్ర పిలుపులో భాగంగా నిరాహార దీక్షను పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయం ముందు చేస్తున్నారు. వీఆర్ఏల మండల అధ్యక్షులు మోత్కూరు వెంకటేశ్వర్లు, వీఆర్ఏల మండల కార్యదర్శి పోచారం వెంకటబాబు మాట్లాడుతూ అర్హత కలిగిన వీఆర్ఏలకు కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలను వీఆర్ఓగా ప్రమోషన్ కల్పించాలి. నామినీ వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీఆర్ఏలకు వర్తింప చేయాలని అన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు ఖాళీగా ఉన్న నైట్ వాచ్మెన్, మెస్ డ్రైవర్గా నియమించాలని, 60 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. డీఏతో కూడిన వేతనాలు కల్పించాలి అని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేఆర్పురం ఐటీడీఏ పీఓ ఆనంద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న వీఆర్ఏలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం గ్రామ సహాయకులైనటువంటి నా పేరు మోత్కూరు వెంకటేశ్వర్లు, శ్రీధర వెలేర్ గ్రామ వీఆర్ఏ అని. రాష్ట్ర జిల్లా నాయకుల పిలుపు మేరకు ఈ నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై పోరాటం ద్వారా రిలే నిరాహార దీక్ష చేయటం జరుగుతుంది. మా యొక్క సమస్యలు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము బానిసలుగా పనిచేస్తూ ఉన్నాము. సుమారు 8 సంవత్సరాలు చేసినా తక్కువ వేతనాలతోటి అధికారులకు అనేక రకాలైనటువంటి సేవలు చేసినా మా సేవలకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. దాని నిమిత్తం మేము ఈ నెల 28వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు సమ్మె చేయడం జరుగుతుంది. మా యొక్క కనీస డిమాండ్స్ గ్రామ రెవెన్యూ సహాయకులైనటువంటి మాకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైనటువంటి అందరికీ వీఆర్ఏలకు వీఆర్ఓలుగా, డ్రైవర్లుగా, వాచ్మెన్లుగా, అటెండర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీగా 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మా సోదరిమణులకు వీఆర్ఏలుగా ప్రమోషన్లు కల్పించాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం మా యొక్క డిఏను తగ్గించడం జరిగింది. ఆ డిఏను కలిపి వేతనాలతో కూడినటువంటి జీతాలు ఇవ్వాలని మా యొక్క డిమాండు. అదేవిధంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2017 మార్చి 24వ తారీఖున విజయవాడలో అలంకార సెంటర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ సహాయకులైనటువంటి మీకు 21,000 వేతనంతో కూడినటువంటి జీతం ఇస్తానని, అందరికీ ప్రమోషన్లు కల్పిస్తానని చెప్పడం జరిగినది. దానికి అనుగుణంగానే మేము ఇప్పుడు మా యొక్క ధర్నా కార్యక్రమాలను ఈ నెల రోజులు కొనసాగిస్తూ ఉన్నాము. కాబట్టి మా యొక్క సమస్యలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లను, మా యొక్క కోరికలను నెరవేరుస్తుందని ఆశిస్తూ ఉన్నాము.